ఇండియాకు మెజార్టీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో బెంచ్ మార్క్ ఇండెక్స్లు సోమవారం 3% పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 2507 పాయింట్లు ర్యాలీ చేసి 76469 వద్ద సెటిల్ అయింది. రైట్, ఇక ఇది సెన్సెక్స్ కథ అయితే, ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్ చెప్పినటువంటి అర్ధరాత్రే టోల్ ఛార్జీలు దేశవ్యాప్తంగా 5% పెంచారు, పాల ధర 5 రూపాయలు పెంచారు. సో మొత్తానికి ఓవైపు ఈ దెబ్బ, ఓవైపు ఆ దెబ్బ పెరుగుతుంది, అతి త్వరలోనే పెరుగుతుంది. రిజల్ట్ డే 2024 ఫలితాలపై పార్టీల భవిష్యత్, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లీడర్లలో టెన్షన్, తమ సర్కారు పనితీరుకు రెఫరెండం అన్న సీఎం రేవంత్, మెజార్టీ సీట్లు గెలిస్తే పార్టీ పాలనపై మరింత పట్టు, ఎక్కువ సీట్లు తమనంటున్న బీజేపీ బీఆర్ఎస్ కు 1 ఆర్ నన్ అంటున్న సర్వేలు, 10 సీట్ల పైనే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందుకని పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత ఏమంటాడు చూసినావు కదా, మొత్తం తెలంగాణలో ఉన్నట్టు 10 పార్లమెంట్ సీట్లను గెలవబోతా ఉన్నాం, ఇంకో ఎమ్మెల్సీ కూడా మనం గెలవబోతా ఉన్నాం, సో ఎవరు అధైర్యపడకండి అని చెప్తా ఉన్నాడు. అందుకనే సామెత ఉంటుంది చూసినావా, అసలు పాలమూరు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి నిన్న ఇండియా టుడే ఛానల్ లో కూడా చర్చ డిబేట్ చూసినాను, నేషనల్ ఛానల్లో ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దాసి సర్దేశా చేసిన చర్చలో, సో అలా కేసీఆర్ చేసిన కామెంట్ల మీద కూడా చర్చ జరిగింది ఆ డిబేట్లో. అసలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి, స్థానిక సంస్థలు అంటే ఆల్రెడీ ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎన్నికైన ప్రజాప్రతినిధుల మధ్య జరిగేటువంటి ఎమ్మెల్సీకి, ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే ఉంటుంది, ఎమ్మెల్యే కోటలో ఏ పార్టీకి ఎంతమంది ఎక్కువ మంది ఎమ్మెల్యే ఉంటే సహజంగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుస్తాడు. సో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవడం సహజం అది. సో అది కాకపోతే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సొంత జిల్లాని ఒక ప్రయోగం చేయాలనుకున్నది విఫలమైంది. సో ఇది టీఆర్ఎస్ పార్టీకి బూస్ట్ ఎట్లయితుంది, టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కు ఇక్కడ అవకాశం ఉన్నది, సో ప్రజల యొక్క నాడు ఎట్లయితుంది అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, సంఖ్యలు గుద్దుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ స్థానిక సంస్థల బీఆర్ఎస్ కి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1000 పైచిల్ కోట్లు ఉండే, ఎగ్జాక్ట్లీ 1000 పైచిల్ కోట్లలో 333 ఓట్లు అలా రాలే వాళ్ళ ఓట్లే, సో అది పక్కకు పెడితే కాసేపు తాత్కాలికంగా క్యాడర్ ఆందోళన పడకుండా 24 గంటలు మత్ ఇంజెక్షన్ ఇచ్చే కార్యక్రమే కేసీఆర్ వ్యాఖ్యలు. అంతే తప్ప కానీ కేసీఆర్ పర్ఫార్మెన్స్ ఈ ఎన్నికల్లో మీరు చూస్తారు, కాసేపట్లో రిజల్ట్ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది, 8:20 అయితే ఉంది, మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి లెక్క బయటకు వస్తుంది, మనం చూస్తూ ఉండొచ్చు ఎప్పటికప్పుడు. ఇక లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి, నాయకులంతా గెలుపుపై ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపల టెన్షన్ పడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వివిధ పార్టీల భవిష్యత్తును నిర్ణయించబోతుండమే ఈ ఆందోళన కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. సార్ ఎందుకు విశ్లేషకులు చెప్తా ఉన్నారు అన్ని పార్టీల రాజకీయ భవిష్యత్ అన్న దానికి సంబంధించి అంటే, సో టీఆర్ఎస్ పార్టీకి సర్వేలు చెప్పినట్టుగా NR1 సీట్కే కనుక పరిమితం అయితే ఆ పార్టీ రాజకీయంగా పూర్తిగా భూస్థాపితమైన ప్రమాదం ఉంటుంది. ఒకవేళ టీఆర్ఎస్ భూస్థాపితమైనప్పుడు సహజంగా ఆ ప్లేస్ లోకి ఎవరు రాగలుగుతారు, భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీ వన్స్ ఒకసారి ఒక రాష్ట్రం మీద ఫోకస్ చేసిన తర్వాత వాళ్ళు కింది నుంచి వెళ్ళి కొట్టడం అనేది స్టార్ట్ చేస్తారు. సో కింది నుంచి కొట్టడం స్టార్ట్ చేయడంలో భాగంగా ఫస్ట్ బీఆర్ఎస్ ను కథం పట్టిస్తారు మొత్తం జీరోగా, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అందరికీ. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం రిజల్ట్స్ వచ్చినటువంటి రేపో మాపో ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఒక 7-8 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో టచ్ లోకి వేరు, అంటే కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరలేనటువంటి అవకాశం ఉన్నటువంటి వారు, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి వారు బీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయంగా కనుమరుగవుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్థానంలోకి భారతీయ జనతా పార్టీ విస్తరణ ప్రారంభమవుతున్నటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం టచ్ లోకి వెళ్తున్నారు అనేది ఒక సమాచారం. సో వరంగల్ జిల్లాకు సంబంధించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఆయన భార్య రేపమాపో బీజేపీలో చేరబోతున్నారు అనే ఒక ప్రచారం జిల్లాలో జరుగుతూ ఉన్నది. సో ఇట్లా అన్ని జిల్లాల్లో కీలకమైనటువంటి నాయకులంతా కూడా బీజేపీ అగ్రనాయకులతో టచ్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఇందులో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోతా ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఆ ప్లేస్ లోకి ఎక్కపోయి కాబోతా ఉన్నది, ఇప్పుడు ఆందోళన అంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. సో నిజంగా దేశవ్యాప్తంగా మోడీ 3వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితులు ఎటువంటి తెలుసు కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందా లేదా పడగొడతారా అంటే ఎన్నికల ముందే లక్ష్మణ్ చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అది దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. రెడ్డిగా రాష్ట్రంలోని మెజార్టీ సీట్లలో గెలుపొందడం ద్వారా ప్రభుత్వంపై పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తున్నది, కాంగ్రెస్ కంటే ఒక్క సీటైనా ఎక్కువ గెలిస్తే రాష్ట్రంలో దూకుడు పెంచొచ్చని బీజేపీ అనుకుంటున్నది, ఇక తాము కనీసం ఒక్క సీట్లోనైనా గెలిస్తే పరువు నిలబడుతుందని, లేకుంటే పార్టీ మనగడే ప్రశ్నార్థకంగా మారుతుందని బీఆర్ఎస్ భావిస్తున్నది. అంటే కేవలం ఒక్క సీట్లోనైనా గెలిచి మనగడం అంటే 106 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, 5-6 రాజ్యసభ, 40 మంది మొన్నటిదాకా 42-43 మంది ఎమ్మెల్సీలు, ఇంత విస్తృతమైనటువంటి 32 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఇంతమంది ఉండగా
ఒకే ఒక్క దెబ్బకు ప్రజా నిర్ణయానికి మొత్తం వచ్చి పాతాళానికి పడ్డది, ఒక్క సీటు గెలిస్తే చాలనే కాడికి వచ్చింది. సో దానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా పునాది లేని ఇల్లు మనం ఎంత బలంగా ఎన్ని అంతస్తులు నిర్మించినా ఉండదు. అది పునాది లేని ఇల్లు బ్రహ్మాండమైన 10 అంతస్తులు కనబడుతుంది, ఆ క్షణం నీకు అందంగా కనబడుతూ ఉంటది. అంటే ఇల్లు నిర్మాణం అయిన తర్వాత రంగులు వేసినప్పుడు లైట్లు వేసినప్పుడు అందంగా కనబడుతుంది, కానీ ఆ పునాది అనేది బలంగా లేదు కాబట్టి ఒకటి కూల్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఆఖరిగా పునాదితో సహా మటాస్ అయిపోతుంది. రైట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు ఈ లోక్సభ ఎన్నికలు జీవన మరణ సమస్యగా మారాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ సంచనాలన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు బీజేపీకి నడుమనే ఫైట్ ఉందని, బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా లేదని తేల్చాయి. బీఆర్ఎస్ కు ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని అంచనా వేశాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొట్టిపారేగా, ఎగ్జిట్ పోల్స్ తో తమకు సంబంధం లేదని, ఎగ్జాక్ట్ రిజల్ట్ కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. నిజంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటే అన్ని సంస్థలు చెప్తా ఉన్నాయి కదా, ఆసమాసి కాదు కదా వాళ్ళు చెప్పినవి అని చెప్తుండే. సో ఈ రకంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన సంస్థలకు కూడా కేసీఆర్ కేటీఆర్ అనేటువంటి తరఫున మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే కేసీఆర్ కేటీఆర్ అనేటువంటి సహజంగానే వాళ్ళు ఓటమి తట్టుకోరు. సో వాళ్ళు మానసికంగా ప్రిపేర్ చేస్తారు. అంటే 3 రోజులు ఇప్పుడు కూడా ఏమైతే అంటే సడన్ షాక్ అయితే కొద్ది అంత మైండ్ క్రాక్ అయ్యి ఇబ్బంది అయ్యి జరంత పిచ్చిపిచ్చి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ పిచ్చి పిచ్చి నుంచి కొంత విముక్తి కలగాలంటే వాళ్ళని మానసికంగా 3-4 రోజులు ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాయి. బిడ్డ మీ పని అయిపోయింది రాబోయే, మీకు సీట్లు వస్తలేవు, ఏం టెన్షన్ పడకుండా నిమ్మలంగా ఉండండి అంటే ఫస్ట్ సడన్ గా షాకింగ్ న్యూస్ ఉన్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ మెల్లగా 3 రోజులు అవుతుంది కాబట్టి మనం పెద్దగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళ పిచ్చి లేకుండా వయనాడులో రాహుల్ గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు, అలాగే అమేధిలో స్మృతి ఇరానీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లో లెక్కింపు జరుగుతా ఉంది కాబట్టి వయనాడ్ ఏదైతే కేరళ నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడో అదే స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు రాహుల్ గాంధీ. అక్కడ మెజారిటీ ఓట్లు మైనారిటీలే ఉన్నాయి కాబట్టి అక్కడ మనం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా ఎట్లా చూడాల్సి ఉంటుంది అంటే సహజంగానే దేశవ్యాప్తంగా ఒక ప్రచారం జరిగింది. ఏం జరిగిందంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కొంత ప్రతిపక్షాల వైపు, పట్టణ ప్రాంతాలు కొంత ఎడ్యుకేటెడ్ ఓటర్లంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేసేవాళ్ళంతా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులు కాబట్టి, సో ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులు సహజంగానే నీకు అమేత్ లాంటి ప్రాంతాలు, అమేత్ అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన ప్రాంతాల్లో కొంత భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లనే వయనాడులో కూడా వాళ్ళు కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పెద్దగా మనం మధ్యాహ్నం కల్లా క్లారిటీ, రాష్ట్రంలోని 34 కేంద్రాల్లో కౌంటింగ్, తేలనున్న 525 మంది అభ్యర్థుల భవితవ్యం, మొత్తం పోలైన ఓట్లు 2,20,24,806 కౌంటింగ్ నేపథ్యంలో వైన్స్ బంద్ బుధవారం ఓపెన్. ఇది అత్యంత కీలకమైనటువంటి కార్యక్రమం, ఎందుకంటే వైన్స్ బంద్ నిజంగా వాళ్ళకి తెలియదు బంద్ ఎప్పుడు ఉంటుంది మంది ఎప్పుడు దొరుకుతుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి దీని మీద అటు ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన పని లేదు, వీళ్ళు ఏ ఆందోళనలో లేకుంటున్నట్టు. సమస్య ఏమైతుందంటే వైన్స్ బంద్ చేసారు కానీ బెల్టులు బంద్ చేయాలి, అవి ఎందుకు బంద్ అయితే అవి బంద్ కాలే కదా. రైట్, ఇది